నుంచి డిటైన్ చేసిరని చెప్పేసి పెద్ద ఎత్తున విద్యార్థులు ఆందోళనలోకి దిగడం జరిగింది. దీనికి సంబంధించే చాలా మంది విద్యార్థులని బయటికి పంపించి వాళ్ళ ప్యాకెట్లతో మాట్లాడుతున్నారు. ప్రస్తుతం చాలా మంది విద్యార్థులు ఇక్కడ ఉన్నారు. ఒకసారి మాట్లాడి అసలు విద్యార్థులకు సంబంధించిన సమస్యల గురించి అడిగి తెలుసుకో, అసలు ఎందుకు డిటైన్ చేయాల్సి వచ్చింది అనే దానిపైన కూడా మాట్లాడదాం ఒకసారి. ఏం జరిగిందండి అసలు? మేము మాట్లాడి అన్న మా కాలేజ్కి ఐకార్ లేదండి, కాలేజ్కి ఐకార్ ఉందని చెప్పి పేరెంట్స్కి స్టార్టింగ్ జాయిన్ అయ్యేటప్పుడు చెప్పి లక్షల లక్షల ఫీజులు వసూలు చేశారు. అదే ఏంటి అంటే ఇప్పుడు డిటైన్ చేశారు, 70 మందిని డిటైన్ చేశారు. ఎందుకు డిటైన్ చేశారంటే ఐకార్ రూల్ ప్రకారం మేము డిటైన్ చేసినామని చెప్తున్నారు. ఈ కాలేజ్కి అసలు ఐకార్ లేదు, ఎలా డిటైన్ చేస్తాను స్టూడెంట్స్ని? 70 మంది మళ్ళీ ఫుల్ ఫీజు కట్టించుకున్నారు, 70 మంది దగ్గర ఫీజులు కట్టించుకున్న తర్వాత ఎగ్జామ్ ఫీజు కట్టించుకున్న తర్వాత లింక్ ఓపెన్ చేయట్లేదు. అదేం సార్ అంటే మీరు డిటైన్ అయ్యారు, మీకు ఎలా రాయనిస్తాను ఎలా చేస్తామని చెప్తున్నారు సార్? ఇప్పుడు మేనేజ్మెంట్ వచ్చారు కదా, మేనేజ్మెంట్ ఏమన్నా మాట్లాడితే ఇద్దరితో మాట్లాడతాను చెప్తారు సార్. ఇద్దరు వెళ్ళాక ఏం చేస్తారు, టార్గెట్ చేసి సస్పెండ్ చేయడం, డిటైన్ చేయడం చేస్తున్నారు. అటెండెన్స్ లేదని చెప్పి మళ్ళీ డిటైన్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళే సస్పెండ్ చేస్తారు, మళ్ళీ వాళ్ళే కండనేషన్ తీసుకుంటారు. ఎలా మీరు డిటైన్ అయ్యారుగా మీరు ఒక 50,000 కట్టి 1,00,000 కట్టి రీజాయిన్ చేసుకుంటారని చెప్పి డబ్బులు తీసుకోవడం బాగా నేర్చారన్న. ఎందుకు అసలు 60 మంది విద్యార్థులను ఒకేసారి డిటైన్ చేయడానికి గల కారణాలు ఏం చెప్తున్నారు? ఇప్పుడు ఏముందన్న, ఎలక్షన్ టైం అవుతుంది, ఎంపీ ఎలక్షన్, చిన్న కొడుకుని నిలబెట్టాలి, డబ్బులు ఎన్ని నుంచి వస్తాయి? మా దగ్గర నుంచే కదా, మేము లక్షల లక్షల ఫీజులు కడితే ఇద్దేసి ఆడబెట్టి గెలుస్తారు. అది లాస్ట్ టైం కూడా అన్న మల్లారెడ్డి పోటీ చేసే ముందు కూడా మా దగ్గర ఏమైంది, అట్ ఏ టైం ఎప్పుడు మాకు ఎలా ఉంటుంది అంటే అన్న ఫీ స్ట్రక్చర్ 3 టైమ్స్ పే చేసుకుంటారు. కానీ ఈసారి ఏమైందంటే అట్ ఏ టైము ఫీజు మొత్తం పే చేయాలి, పే చేయకపోతే ఎగ్జామ్కి అలౌ చేయలే, సెమ్ ఎగ్జామ్ కండక్ట్ చేయలేదు, మిడ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయలేదు. అట్ ఏ టైం ఫుల్ ఫీజు కట్టిన వాళ్ళకే కండక్ట్ చేశారు. 13 లక్షలు 10 లక్షలు అంటే అట్ ఏ టైం ఏడ పే చేస్తాను, అందరూ కూలి పనులు చేసుకునే పిల్లగాళ్ళు అన్న. మేము ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు 2-3 లాక్స్ కడుతున్నాం. ఇప్పుడు ప్రజెంట్ ఐకార్ రూల్స్ ప్రకారం 120-130 మెంబర్స్ ఉండాలి, 130-130 మెంబర్స్ ఉండాల్సింది. వీళ్ళు 400-500 మెంబర్స్ అడ్మిషన్ ఇంటెక్ తీసుకోరు. మరి ఇది ఎట్లా 400-500 తీసుకుంటే మరి డిగ్రీ అయిపోయి బయటికి వెళ్ళేది ఓన్లీ 120 మెంబర్స్, అంటే మిగిలిన 300-350 మంది జీవితాలు ఆగమవుతున్నాయి ఇక్కడ. సో ఆ 350 మందిలో మేము కూడా ఉన్నాం, మేము ఆగమవుతున్నామని ఇప్పుడు మేము నిరసన తెలియజేసాం. ఇలా పొద్దుగాల ఇవాళ మార్నింగ్ నిరసన తెలియజేసిన మైనంపల్లి గారు కూడా వచ్చారు, ఒక హామీ ఇచ్చారు అంటున్నారు. ఎలాంటి హామీ ఇచ్చారు మీకు? మాకు పొద్దున మైనంపల్లి హనుమంతరావు వచ్చారు, మా వీసీతోని మా డీన్తో మాట్లాడి దీనికి సంబంధిత ఏది అధికారులు ఎవరో వాళ్ళతో మాట్లాడి అఫీషియల్తో మాట్లాడి దీన్ని ఒక 2 డేస్లో మాకు ఆల్రెడీ మాకు నోటిఫికేషన్ వచ్చింది, 2 రోజులు ఎగ్జామ్స్ మాకు ఆపేస్తున్నారు. ఈ 2 రోజుల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకొని మాకు అనుకూలమైన నిర్ణయమే ఇస్తామని చెప్పి మాకు మైనంపల్లి హనుమంతన్న గారు మాట ఇచ్చిళ్ళు. ఆ మాట ప్రకారం మేము 2 రోజులు అవుతాం. ఇదే వైఖరి అనేది 2 రోజుల తర్వాత ఉంటే 3వ రోజు ఇట్లా ఇదే రిపీట్ అవుతుంది ఇట్లా మేము తెలియజేస్తున్నాం. ఇప్పుడు అవును, మమ్మల్ని కూడా డిటైన్ చేశారు. మా ఈ కాలేజీలో మేము ఫస్ట్ బ్యాచ్ అండి, మమ్మల్ని ఐకార్ ఉందని చెప్పి తీసుకొని వచ్చారు, అడ్మిషన్ తీసుకోరు, ఒక క్యాంపస్ చూపించారు, ఇప్పుడు ఇంకో క్యాంపస్ దగ్గర తీసుకొని వచ్చారు. మళ్ళీ మమ్మల్ని ఫస్ట్ ఇయర్లో ఒక సబ్జెక్ట్ ఉందని చెప్పేసి డిటైన్ చేస్తున్నారు. మా పేపర్లు ఇవ్వండి, 2 సార్లు రాసినాం, 3 సార్లు రాసినాం, ఏం తప్పు జరుగుతుంది, ఎక్కడ తప్పు జరుగుతుంది, మా పేపర్ ఇవ్వండి కనీసం చూసుకొని ఇంకో ఆ తప్పు మళ్ళీ ఇంకోసారి జరగకుండా చూసుకుందామంటే మా పేపర్ ఇయ్యారంట. మేము రాసినాం ఆ నమ్మకంతో, మా పేపర్ ఇవ్వండి, ఆ 10,000 మేము కడతాం, 10,000 కట్టినాక మా పేపర్ మాకేం, మేము చూసుకుంటాం అంటే అట్లా బయటికి రావు అంటారు. మా పేరెంట్స్ వచ్చి మాట్లాడతాం అంటే రోడ్ల మీద నిలబెడుతున్నారు. ఇప్పుడు ఈ రోజు జరిగింది, ఈ 2 రోజులు టైం ఇచ్చారు, ఈ 2 రోజులలో డిటెన్షన్ క్యాన్సిల్ చేసి మమ్మల్ని మళ్ళీ తీసుకుంటే ఇది ఏది జరగదు, మేము పద్ధతి అవ్వుకుంటాం. అంటే డిటైన్ అయిన విద్యార్థులంతా థర్డ్ ఇయర్కి సంబంధించి ఉన్నారా? థర్డ్ ఇయర్లో ఉన్నారు, 4th ఇయర్లో ఉన్నారు. ఇప్పుడు యాక్చువల్ మీ ఫస్ట్ బ్యాచ్, 2020 బ్యాచ్, ఈ కాలేజీకి మేమే ఫస్ట్ బ్యాచ్, మమ్మల్ని డిటైన్ చేసినారు. పోయినసారి 6 నెలలు మమ్మల్ని ఆల్రెడీ ఇంట్లో కూర్చోబెట్టినారు, కూర్చోబెట్టినారు. పాత గవర్నమెంట్ ఏం చేయలేకపోయింది, మమ్మల్ని కనీసం రోడ్డు మీద కూడా రానియలేకపోయినారు. ఇప్పుడు వచ్చినాం, మళ్ళీ మా జూనియర్లు డిటైన్ అయినారు, మాకు వచ్చిన బాధ వాళ్ళకి రాకూడదని చెప్పి మేము దిగుతున్నాం, మేము మాట్లాడుతున్నాం, వాళ్ళని డిటెన్షన్ క్యాన్సిల్ చేపిస్తున్నాం. మమ్మల్ని ఎట్లా, మేము డిటైన్ చేసేసారు, మేము 6 నెలలు కూర్చున్నాం, అయిపోయింది. వీళ్ళని చేయనీయం, వీళ్ళు ఎగ్జామ్స్ రాయాలి, వీళ్ళు కంటిన్యూ కావాలి, అదే మాది. ఫీజులు మాత్రం కట్టించుకుంటున్నారు, అవసరం వచ్చారు డిటైన్ అంటున్నారు. ఎందుకు అడిగితే ఏం చెప్తున్నారు? మరి ఫీజులు కట్టించుకుంటున్నారు అడిగితే, అవును నెక్స్ట్ ఇయర్ కంటిన్యూ అవుతారు కదా, ఆగండి దాంట్లోకి యాడ్ చేస్తామంటారు. నువ్వు 6 నెలలు కూర్చో ఇంట్లో, నీ ఫీజు ఎక్కడికి పోదు, 6 నెలల తర్వాతకి కంటిన్యూ చేసేస్తాం అందులోకి. అంటే 6 నెలలు ఏం చేయలేడు వీనికి, ఇంట్రెస్టే పోతుంది చదువుకోవాలని. ఇంకోటి ఇట్లా ఏంటంటే ఫీజు అనేది 3 విడతల వాళ్ళుగా చెల్లించాలని ముందు చెప్పిన వాళ్ళు. ఇప్పుడు అడ్మిషన్ తీసుకునేటప్పుడు 3 టర్మ్స్ ఉంటాయి, 3 ఇన్స్టాల్మెంట్స్ ఉంటాయి, 3 అది 2 అయినా 3 అయినా 5 అయినా 10 లక్షలైనా 3 ఇన్స్టాల్మెంట్లో చెల్లించాలని చెప్పింది. కానీ ఇప్పుడు వాళ్ళు కొత్త గొంతుకు ఏమైతే అంటే ఎప్పుడైనా కానీ ఆల్ టికెట్ వచ్చే 1 డే బిఫోర్ వారికి ఆల్ ఫీ క్లియర్ ఉంటేనే ఆల్ టికెట్ ఇస్తారు, ఎగ్జామ్ రాయనిస్తారు. కొత్త రూల్స్ పెడుతున్నారు, ఇష్టం వచ్చే మాకు హ్యాండ్ బుక్ అనేది ఒకటి ఉంటుంది, మా హ్యాండ్ బుక్ ఉంటుంది, అంటే మా కాలేజ్ ఇలాంటి రూల్స్ పాటించాలో అవన్నీ దాంట్లో ఉంటాయి. ఆ రూల్స్ ఎటువంటి రూల్ ఇట్లా ఒకటి ఇట్లా వాళ్ళు పాటించకుండా మేము పోయి ప్రశ్నించితే మమ్మల్ని పర్సనల్గా టార్గెట్ చేసి, నీ పేపర్ ఏంది, నీ సంగతి ఏంది, నువ్వు ఇట్లా బిహేవ్ చేస్తున్నావు, నీ బిహేవియర్ ఏంది, నువ్వు ఫ్యాకల్టీతో ఉంటున్న విధానం ఏందని చెప్పి మమ్మల్ని వీళ్ళు హింసిస్తున్నారు.
ఆ విద్యార్థులకు ఒక హామీ ఇచ్చారు కాబట్టి 2 రోజులు వెయిట్ చేస్తాము. ఆ 2 రోజుల తర్వాత ఒకవేళ అనుమతించకుంటే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని చెప్పేసి కూడా విద్యార్థులు చెప్తున్నారు. ఇప్పటికే తల్లిదండ్రులు చాలా మంది లక్షల రూపాయల అప్పులు చేసి ఈ కాలేజీకి సంబంధించి అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించి ఫీజులు చెల్లించారు. ఇప్పుడు తమ బిడ్డల్ని డిటైన్ చేస్తే పరిస్థితి ఏంది, ఎందుకు డిటైన్ చేయడానికి గల కారణాలు ఏంటి, దీనికి సంబంధించి పూర్తి దర్యాప్తు కూడా చేయాలని చెప్పేసి కూడా మైనంపల్లి హనుమంతరావు డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా విద్యార్థులను తిరిగి ఆ కాలేజీలోకి అనుమతించాలని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది.